హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. ఇది అచ్చం స్వీట్ షాప్లో లాగా రావాలంటే ఎలా చేయాలన్నది మనం వీడియోలో చూద్దాం. ప్లీజ్ అండి, వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా ఈజీగా ఇంకా మనకి టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలన్నది వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మోతీచూర్ లడ్డు కోసం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి. ఇందులో ఒక చిటికెడు వరకు సోడా ఉప్పు, అలానే ఒక చిటికెడు వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ లాగేసిద్దండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నె కానీ ఇలా జల్లె లాంటిది కానీ పెట్టేసుకొని మనం కలిపేసుకున్న పిండిని ఇందులో వేసేసుకొని ఈ విధంగా చేత్తో కానీ స్పూన్తో కానీ వేసుకోవాలండి. నేను కొంచెం అంత జారుగా కలపలేదండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చిద్దని. సో కొంచెం కొంచెంగా ఇందులో మనం కలిపెట్టుకున్న పిండి వేసుకొని ఇదే విధంగా వేసేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా క్రంచీ క్రంచీగా ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండిని కొంచెం జారుగా చేసుకున్నాను ఈసారి. ఇది చూసారా, సేమ్ మనం ఇంకా చేయి పెట్టకుండానే దానంతటా అదే బూందీలాగా పడిపోయింది. దీన్ని కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మనం జారుగా వేసుకుంటే బూందీ అనేది బాగా వస్తుంది, కాకపోతే కొంచెం గట్టిగా చేసుకుంటే పిండి అనేది ఆయిల్ పీలకుండా ఉంటుందండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి బాగా చల్లార్చుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా వచ్చేటట్లు మిక్సీ పట్టుకోవాలండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే, చాలా టేస్ట్గా కూడా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇంత బరకగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసేసుకొని ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి, కిస్మిస్ తీసుకోవచ్చు, ఆల్మండ్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ అదే కడాయిలో పాకం పట్టుకుందామండి. 1 కప్పుకి 1/4 కప్పు వరకు షుగర్ పడుతుందండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు 1 కప్పు తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 2 చిటికెళ్ళ వరకు ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీరు కావాల్సిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇప్పుడు అలానే మనం ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అంటే 2 to 3 వరకు యాలకులని దంచి వేసేసుకోవాలి. బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చక్కగా చూడండి. మనకు చేతికి ఈ విధంగా పట్టుకుంటే అంటుకున్నట్లుగా రావాలి. తీగ పాకం కూడా అవసరం లేదండి. ఇలా ఉన్నప్పుడు మనం పౌడర్ పట్టుకున్న ఈ బూందీని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 మినిట్స్ వరకు బాగా చల్లార్చుకోవాలి. వేడి మీద ఉంటే మనకి చేతికి లడ్డు టైప్ ప్రిపేర్ చేయడానికి రాదు. ఇది బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న సైజు కానీ మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం లడ్డూల్ని చుట్టేసుకోవాలి. అంతే అండి, ఎంత నూరిరించే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.